హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అల్లీ కిచెన్ నేను మీయల్వేలు నేను ఈరోజు మీకు మా ఛానల్లో పూరీలు ఫ్లఫీగా పర్ఫెక్ట్గా పొంగుతూ రావాలంటే ఎలా చేయాలో చూపిస్తానండి మనం దీనికి ఎలా పిండిని కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పెంచకుండా పర్ఫెక్ట్గా వస్తాయని నేను ఈరోజు మీకు చెప్తాను అదేవిధంగా దాంతోపాటు దానిలో కర్రీ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి ఇవైతే రెండింటి కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం ఫస్ట్ వచ్చేసి మనం పూరీకి పిండి కలిపి పెట్టుకోవాలండి దానికోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఒక స్పూన్ వరకు సూజీ యాడ్ చేసుకోవాలి అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వని ఒక స్పూన్ యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక స్పూన్ వరకు మైదా పిండి కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక షుగర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నా మీరు కావాలంటే షుగర్ కూడా తీసుకోవచ్చండి లేదా వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మీరు దీన్ని కావాలంటే మైదా పిండితో చేసుకోవచ్చు అదేవిధంగా ర రవ్వతో కూడా చేసుకోవచ్చండి ఈ పూరీలు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ ఈ పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి మనకి ఈ విధంగా ఉండ పట్టుకుంటే వండలాగా రావాలండి చూడండి ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు మనం ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అంటే కొంచెం గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి యాడ్ చేయకుండా ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా ఉన్నప్పుడు మనము ఈ విధంగా చపాతి చెక్క పైన కానీ లేదంటే ఒక ఫ్లోర్ పైన కానీ నీట్గా ఉన్న ఫ్లోర్ పైన కానీ వేసుకొని బాగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మనం రవ్వ వేసాం కాబట్టి బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఒకవేళ పిండి చేతికి అందుకొచ్చినట్లయితే ఈ విధంగా కొద్దిగా లైట్గా మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు లైట్గా ఆయిల్ని యాడ్ చేసుకుని అప్లై చేసుకుని చేతికి ఈ విధంగా పిండిని బాగా కలుపుకోండి నాకు ఇక్కడ ఒక కప్పు పిండికి వచ్చేసి ముప్పై కప్పు వాటర్ పట్టాయండి గొర్రెచ్చని వాటర్ తీసుకోవాలి మీరు కావాలంటే పాలు కూడా తీసుకోవచ్చండి దీని ప్లేస్లో వాటర్ ప్లేస్లో సో ఒక కప్పు పిండికి ముప్పై కప్పు వాటర్ అయితే ఇక్కడ పట్టాయి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ ఈ విధంగా అప్లై చేయండి మరీ గట్టికి కాకుండా మరీ సాఫ్ట్కి కాకుండా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ముద్ద పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకున్నామండి ఇరవై నిమిషాలు నానితే మనకి చాలా బాగా వస్తాయి అందులోపు మనం ఇందులోకి కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం ఈ పిండి నానేలోపు ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి అదేవిధంగా ఇందులోకి ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి ఈ రెండింటినీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి వీటిని కూడా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిలను కూడా తీసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిలు తీసుకొని సైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోండి అదేవిధంగా కొంచెం కరివేపాకం కూడా యాడ్ చేసుకోండి ఈ రెండింటిని ఇవంతా కూడా బాగా కలిసే విధంగా కొద్దిసేపు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకుని ఈ పచ్చివాసన అంత పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో కలిసిపోయి పచ్చివాసన అంత పోయేంత వరకు కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక త్రీ బై ఫోర్త్ కప్పు వరకు అంటే ముప్పై కప్పు వరకు టమోటాలను కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాం ఇవంతా కూడా ఈ టమోటాలు ఇందులో కలిసి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇవంటే ఇవి త్వరగా మగ్గిపోవాలంటే మనం దీనిపైన ఒక లిడ్డు పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకి టమోటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి నెక్స్ట్ మనం ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకోవాలండి అంటే ఒక స్పూన్ వరకు కారం ఒక పావు స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాం వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా అంతా కూడా కలుపుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బఠానీలు అండి ఎండు బటానీ తీసుకున్నంతా నానబెట్టి అదేవిధంగా కుక్కర్లో వేసి ఉడికించి అండి మీరు కావాలంటే పచ్చి బఠానీ ఉంటుంది కదా ఇన్స్టెంట్గా దొరుకుతాయి కదా వాటిని కూడా తీసుకోవచ్చు ఒక హాఫ్ కప్పు తీసుకోండి కావాలంటే మీరు వీటిని స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు అండి లైట్గా నలిపి వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి నేను పొటాటోస్ అండి వీటిని ఒక రెండు మీడియం ఒక రెండు చిన్నవి తీసుకుని ఉడికించి తీసుకున్నాను వీటిని కూడా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఈ ఆలు వచ్చేసి మీరు కావాలంటే అంటే పెద్దవి తీసుకుంటున్నట్లయితే రెండు లేదా మూడు తీసుకోండి ఈ విధంగా తీసుకుని ఈ విధంగా స్మాష్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న కలుపుకోండి అంటే ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలి ఈ మసాలాలు ఈ ఆలు ఇవంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నానండి మనకి కర్రీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు మరీ నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు అండి కొంచెం మీడియంగా ఉంటే సరిపోతుంది సో నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నాను అండి మీరు ఒకవేళ కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను కస్తూరి మెత్తి ఒక స్పూన్ వేసానండి మీరు కావాలంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయండి ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్టు సో ఈ విధంగా ఒక స్పూన్ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసి మనం దీన్ని ఉడికించుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి లిడ్ పెట్టేసి ఒక త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇప్పుడు త్రీ మినిట్స్ తర్వాత చూసామంటే మనకి ఇది బాగా కుక్ అయిపోయి ఉంటుందండి అంటే ఈ వాటర్ అనేవి కాస్త తగ్గింటాయి అంటే మనకి ఇది కొంచెం చిక్కబడిని చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనకి ఇప్పుడు ఇందులోకి మనం లాస్ట్లో ఈ విధంగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాం అదే అదేవిధంగా కొంచెం కొత్తిమీర పొద్దునను కూడా బాగా వాష్ చేసి పెట్టుకుని కట్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకోండి ఈ విధంగా లాస్ట్లో యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా అంతా కూడా కలిపేసి ఒక నిమిషం పాటు మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఈ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పూరీలోకి చపాతీలకు కూడా బాగుంటుందండి రైస్లో కూడా బాగుంటుంది కాకపోతే పూరీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో అంతే అండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత చూడటానికైతే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం పిండిని చూసుకున్నాం పిండి ఆయనకి ట్వంటీ మినిట్స్ తర్వాత బాగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇంకోసారి దీన్ని బాగా కలుపుకోండి ఈ విధంగా ఇంకోసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం దీన్ని ఉండేలాగా చేసుకోవాలి మనకి పూరి పిండి ఎప్పుడు కూడా కొంచెం గట్టిగా ఉంటేనే పూరీలు బాగా ఫ్లఫీగా పొంగుతూ వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటూ వస్తాయండి సో ఈ విధంగా మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోండి పిండి అంతాన్ని కూడా మీకు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు లేదంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా అన్నింటినీ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని పూరీలు రుద్దేసుకోవాలండి అంటే ఒక చపాతి చెక్క పైన కానీ లేదంటే ఒక నీట్గా ఉన్న సర్ఫేస్ పైన కానీ కొంచెం మైదా కానీ లేదంటే గోధుమ పిండి కానీ పొడిపిండిని చల్లుకొని ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకొని పొడిపిండిలో ముద్దని ఇప్పుడు మనం దీన్ని ఒత్తేసుకోవాలి అంటే రుద్దుకోవాలండి చపాతీలాగా కాకుండా మరీ పలుచుకు కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా రుద్దుకోవాలి అప్పుడే మనకి పూరీలు అనేవి బాగా ఫ్లఫీగా పొంగుతూ వస్తాయి మీరు కావాలంటే ఆయిల్లో కూడా రుద్దుకోవచ్చు అండి ఆయిల్లో రుద్దుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయి పూరీలు కాబట్టి ఈ విధంగా అంటే చూడండి ఈ మందం ఉంటే మనకి సరిపోతుంది మరి ఎక్కువ మందం కాకుండా మరీ పలుచోక్ కాకుండా ఈ మందం ఉండేట్లు చూసుకోండి మనం ఆయిల్లో వేసేటప్పుడు మనకి చేతులతో అంటే పూరి వేస్తాం కదా అప్పుడు ఎక్స్ట్రా పిండి అనేది ఉన్నట్లయితే ఈ విధంగా చేతులతో అటు ఇటు దులిపినట్లయితే మనకి ఎక్స్ట్రా పిండి అంతా కూడా బయటపడిపోయి ఆయిల్ నింటిగానే ఉంటుందండి ఆయిల్ ఏం వేస్టేజ్ అవుతుంది ఇదే విధంగా అన్నింటినీ కూడా మీరు రుద్దేసి పెట్టుకోండి ఇప్పుడు డిఫరెంట్ కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోండి ఒకసారి ఫస్ట్ కొంచెం పిండి పెద్దని ఈ విధంగా వేసారంటే ఈ విధంగా ఫ్లఫీగా పొంగుతూ వచ్చినట్లయితే మనకి ఈ ఆయిల్లో వేసేసుకోవచ్చు మిగిలిన పూరీస్ని కూడా ఇది బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఈ విధంగా చేసుకోండి ఫస్ట్ ఇప్పుడు మనం చేసుకున్న పూరిని కానీ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన వెంటనే మనం గరిటితో ఈ విధంగా ప్రెస్ చేయాలండి ఈ విధంగా చేసినట్లయితే మనకి పూరీలు బాగా ఫ్లఫీగా పొంగుతూ వస్తాయి ఈ విధంగా డిప్ చేయండి ఈ విధంగా ఒకవైపు బాగా పొంగుతూ వచ్చిన తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు కూడా తిప్పుకోండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి పూరీలని లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మనకు లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే పొంగవండి కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులో కూడా బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవడమే ఇదే విధంగా అన్నింటినీ కూడా మీరు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి ఇవి త్వరగా మాడిపోతాయండి అంటే మనం హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటాం కాబట్టి త్వరగా మాడిపోతాయి కాస్త చూసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఆయిల్లో వేసిన వెంటనే మనం గరితో ఈ విధంగా ప్రెస్ చేయాలండి ఈ విధంగా ప్రెస్ చేస్తేనే మనకి బాగా ఫ్లఫీగా పొంగుతూ వస్తాయి ఇక్కడ టిప్స్ వచ్చేసి మూడండి అంటే పిండిని కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలి అదేవిధంగా మనం రుద్దేటప్పుడు కూడా మరీ మందం కాకుండా మరీ పలుచో కాకుండా రుద్దుకోవాలి అదేవిధంగా మనం ఫ్రై చేసేటప్పుడు వచ్చేసి మనం గట్టితో ప్రెస్ చేసినట్లయితే అవి బాగా పైకి పొంగుతూ వస్తాయండి ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఎంత టేస్టీగా ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నాము కాంబినేషన్ కాంబినేషన్లో ఈ కర్రీకి ఈ పూరీకి చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఒకవేళ ఏమైనా మన ఛానల్ మొదసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబుల్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్